हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल, माई सेल्फ अंजलि टीचर। ओके स्टूडेंट्स, ई वीडियोलो मनं एक्सप्लेन चेसुकुंदामु 8th क्लास मैथ्स टेक्स्ट लोनी सेकंड चाप्टर लीनियर इक्वेशन इन वन वेरियबल अने चाप्टर लोनी 7th सम ఒకసారి చూద్దాం। ముందు సమ్ విందామే। వినయ్ బాట్ ఏ పిజ్జా, వినయ్ ఒక పిజ్జా తెచ్చాడంట, కట్ ఇంటూ 3 పీసెస్, దాన్ని 3 పీసెస్ గా కట్ చేశారు। ఓకే, 3 పీసెస్ గా కట్ చేశారు। వెన్ హి వెయిట్ ద ఫస్ట్ పీస్, ఫస్ట్ పీస్ వెయిట్ అంటే ఫస్ట్ పీస్ హి ఫౌండ్ దట్ ద వాస్ 7 గ్రామ్స్ లైటర్ దన్ సెకండ్ పీస। సెకండ్ పీస్ ఎంత ఉందో తెలియదు, దానికంటే 7 గ్రామ్స్ తక్కువ అంట, అండ్ 4 గ్రామ్స్ హెవియర్ దన్ ది థర్డ్ పీస్। థర్డ్ పీస్ వెయిట్ ఎంత తెలియదు, దానికి కంటే 4 గ్రామ్స్ ఎక్కువ ఉందంట। ఓవరాల్ గా 3 పీసెస్ కనుకతే 300 గ్రామ్స్ ఈచ్ పీస్ వెయిట్ ఏంటో కనుక్కోమన్నాడు। వాడికి ముందే అర్థమైంది, ఈ సమ్ గజిబిజిబి ఉంది, ఫస్ట్ పీస్ ని దేంతో కంపేర్ చేశారో ఇక్కడ అర్థం కావట్లేదు। ఏదైనా ఒకదాన్ని ఇంకో దాంతో కంపేర్ చేస్తే ఒకదాన్ని ఎక్స్ అనుకొని మనం చెప్తాం। ఇక్కడ గనక ట్రైన్ ని బస్ ని ట్రైన్ తో కంపేర్ చేశారు కాబట్టి ట్రైన్ ఎక్స్ అనుకున్నాం, బస్ ని ట్రైన్ తో కంపేర్ ట్రైన్ ఎక్స్ అనుకున్నాం। కానీ ఈ క్వశ్చన్ లో అలా లేదు, మీరు ఎలాగో కన్ఫ్యూజ్ అవుతారు, రాయలేరని చెప్పేసి టెక్స్ట్ బుక్ రాసిన అతనికే డౌట్ వచ్చింది, అందుకోసమే మీకు హింట్ ఇచ్చేసాడు, పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటా అని చెప్పేసి హింట్ ఇచ్చాడు। ఫస్ట్ పీస్ యొక్క వెయిట్ ఎంత అన్నాడంటే ఎక్స్ గ్రామ్స్ అన్నాడు, అలానే సెకండ్ పీస్ వెయిట్ ఎక్స్ ప్లస్ 7, థర్డ్ పీస్ వెయిట్ ఎక్స్ మైనస్ 4। సో ఫస్ట్ పీస్, సెకండ్ పీస్, థర్డ్ పీస్ ఈ మూడు కలిపితే ఎంత రావాలన్నాడు, 300 గ్రామ్స్। ఓకేమా, సమ్ చేద్దానన్నా, వెయిట్ ఆఫ్ ఫస్ట్ పీస్ ఎక్స్ గ్రామ్స్, వెయిట్ ఆఫ్ సెకండ్ పీస్ ది మనం కనుక్కుంది కదమ్మా టెక్స్ట్ బుక్ లోనే హింట్ రూపంలో వాళ్ళు ఇచ్చేశారు, ఎందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతారు అర్థం కాదులే అని ఇచ్చేశారు। అలానే వెయిట్ ఆఫ్ థర్డ్ పీస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4 గ్రామ్స్ అన్నాడు, ఎక్స్ మైనస్ 4 గ్రామ్స్ టోటల్ వెయిట్ ఎంత అన్నాడు పిజ్జా 3 పీసెస్ వెయిట్, టోటల్ వెయిట్ ఆఫ్ పిజ్జా ఈక్వల్ టు 300 గ్రామ్స్ అన్నాడు, అంటే ఆ 300 గ్రామ్స్ పిజ్జానేగా 3 పీసెస్ వస్తుంది, అంటే ఈ 3 పీసెస్ కలిపితే ఎంత రావాలి మనకి, 300 గ్రామ్స్ రావాలి। అంటే ఫస్ట్ పీస్ ప్లస్ సెకండ్ పీస్ ప్లస్ థర్డ్ పీస్ ఈ మూడు కలిపితే 300 గ్రామ్స్ అనేది రావాలి। క్వశ్చన్ లో మనకు ఫస్ట్ పీస్ ఎంత వచ్చింది, ఎక్స్ అని చెప్పాడు, సెకండ్ వన్ ఏమో ఎక్స్ ప్లస్ 7 అన్నారు, థర్డ్ వన్ ఎక్స్ మైనస్ 4 అన్నాడు, ఇది కలిపితే 300 గ్రామ్స్ రావాలి। ఎక్స్ 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 మూడు ముందు ప్లస్ ఏ ఉంది కాబట్టి 3x, బట్ దీన్ని కలపాలంటే ఒకదానికి ప్లస్ ఉంది ఇంకో దానికి మైనస్ ఉంది, కలపలేము। అప్పుడు ఏం చేద్దాం అంటే బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ తీసేద్దాం, ప్లస్ 3 వస్తుంది, 7 నుంచి 4 పోతే 3, 7 ముందు సింబల్ 3 ప్లస్ కాబట్టి పెట్టేసా। ఇప్పుడు చేసినప్పుడు 2 టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ కనుక్కోవాలంటే ఎక్స్ ఉన్న టర్మ్ అలా వదిలేద్దాము, ఎక్స్ట్రా ఉన్న టర్మ్ ని ప్లేస్ షిఫ్ట్ చేద్దాం। సో 3x అక్కడే ఉండిపోయింది, ఈ 300 రాశాను, ఆ 3 అటు తీసుకెళ్లాను, ఫుల్ టర్మ్ ని తీసుకెళ్లాను కాబట్టి అక్కడ ఉన్న సింబల్ మారిపోతుంది, 3x ఈక్వల్ టు ఎంత, ఒక 3 లెస్ 297, ఎంతమ్మా 297 అనేది వచ్చింది, 297 వచ్చింది మనకి। ఇప్పుడు ఎక్స్ కావాలి కాబట్టి ఆ 3 ఇంటూ రిలేషన్తో ఉన్న 3 వస్తే ఈక్వల్ టు హాఫ్ డోర్ వస్తే బై అవుతుంది, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం, 3 1s స్టార్టింగ్ నెంబర్ పోకపోతే ఎట్ ఎ టైమ్ 2 నెంబర్స్ స్టార్టింగ్ తీసుకోవచ్చు, 3 9s are 27, ఇంకెంత మిగిలింది 2 మిగిలింది, మళ్ళీ 9s are 27। సో ఫస్ట్ పీస్ ఎంత వచ్చింది, 99, దిస్ ఈస్ ఫస్ట్ పీస్। ఇప్పుడు సెకండ్ పీస్ కనుక్కుందామా,
సెకండ్ పీస్ ఎంతమ్మా మనకి యాక్చువల్ గా x plus 7 కదా x అంటేమో 99 plus 7 that equal to 106 grams 106 grams థర్డ్ పీస్ కనుక్కుందాం థర్డ్ పీస్ ఎంత అన్నాడు x minus 4 థర్డ్ పీస్ x minus 4 అంటే x 99 minus 4 so 99 లో నుంచి 4 పోతే మనకి 95 ఇప్పుడు చూడండి ఫస్ట్ పీస్ వచ్చింది సెకండ్ పీస్ వచ్చింది థర్డ్ పీస్ మనకు వచ్చింది కరెక్ట్ కదా చూద్దాం అంటే ఏం చేయాలి చెక్ చేయాలి చెకింగ్ ఎప్పుడు చెప్పాను కదా మనం రాసిన ఈక్వేషన్ మీదే కట్టాలి ఈక్వేషన్ ఇదే కదా దీని మీదే మనం చెకింగ్ చేయాలి చెక్ x equal to 99 grams so first x రాయాలి x ఎంత 99 plus తర్వాత x plus 7 ఆల్్రెడీ మనం x plus 7 షో మే వన్స్ అబ్జర్వ్ మై ఫింగర్ అండ్ పెన్ x plus 7 ఇక్కడ నేను చూపిస్తున్నాను x plus 7 వాల్యూ ఎంత వచ్చింది 106 plus x minus 4 x minus 4 వాల్యూ లుక్ ఎట్ హియర్ x minus 4 95 ఆల్్రెడీ వచ్చింది చూడండి x minus 4 I am writing here total add చేస్తే మనకి 300 రావాలి చేయండి ఏముంది ఈజీ కదా పక్కన సైడ్ లో చేసేయండి 300 వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా 3 వచ్చేసింది కదా సో 300 ఈక్వల్ టు 300 సమ్ అయిపోయింది నాన్న కే స్టూడెంట్స్ సమ్ అర్థమైతే ఒక్క లైక్ కొట్టండి అమ్మా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ అన్న వర్డ్ ని ప్రెస్ చేస్తే వెంటనే మీకు బెల్ బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది ఓకే స్టూడెంట్స్ చేసుకుంటారనుకుంటాను థాంక్యూ